శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి జూలై మాసం ఏ విధంగా ఉంటుందన్న విషయానికి వచ్చినప్పుడు వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ కనబడుతుంది. విశాఖ నక్షత్రానికి అధిపతి గురుడు అనురాధానికి శని, వృశ్చికంలో ఉన్న జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. ఈ మూడు గ్రహాలు శనికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి శనీశ్వరుడు యొక్క ప్రభావం వల్ల కొంత ఉన్నటువంటి బలహీన పడినట్టుగా అనిపించినా నిత్యము జరిగే పనులన్నీ ఆగడము, అది కొంచెం వ్యయంగా కనబడటము, అనుకున్నంత స్థాయికి లాభాలు కనబడకుండా ఉండడం వలన మనోవేదన పొందడము, ఇవన్నీ వృశ్చిక రాశి వారికి చాలా కనిపించే క్రిస్టల్ ఫేజ్గా కనబడే అవకాశం ఉంటుంది. శనీశ్వరుడు తిరిగి వృశ్చిక రాశిలో ప్రవేశించి ఉన్నాడు కాబట్టి జూన్ 20వ తారీఖు నుండి దాని ప్రభావం వల్ల కొంతవరకు అప్పటి వరకు జరుగుతున్న గత మూడు నెలలుగా జరుగుతున్న కొంత ఆనందకరమైన జీవనంలో కొంత బలహీన పడినట్టుగా అనిపిస్తుంది. మిత్రులు కొంతవరకు శత్రువులుగా కనబడే అవకాశం ఉంది కాబట్టి మాట విషయంలోని మాట్లాడే విధానంలో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించగలిగితే బాగుంటుంది చెప్పడానికి అవకాశం. వ్యాపారంలో అప్పటి వరకు అనుకున్న అగ్రిమెంట్స్ బలహీనపడి ఆగే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో ఈ నెలలో ఎంత ప్రయత్నం చేసినా సఫలీకృతం అవ్వకపోవడం వల్ల బలహీనపడే అవకాశం ఉంది, మనోవేదన పొందే అవకాశం ఉంటుంది. విదేశ ప్రయత్నాలు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అదేవిధంగా వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఈ నెల కొంచెం ఆచితూచి వ్యవహరించగలిగితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏళ్ళనాడు శని ప్రభావం ఒకటి ఉంటుండగా రాజ్యంలో రాహు అనే గ్రహం ఉండడం ఉద్యోగ ప్రదేశంలో లాభంలో గురుడు ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యోగము లగ్నము రెండింటిలో కూడా ఇటు శని అటు రాహు ప్రభావం ఉండడం వలన ఫ్రీలాన్స్గా చేసేవాళ్ళు అంటే ఇండివిజువల్ స్వతంత్ర భావాలతో వ్యాపార వ్యవహారాలు చేసేవాళ్ళకి మాత్రం ఆర్థికంగా బలోపేతం ఉన్నప్పటికీ ఉద్యోగం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళకి మాత్రం ఉద్యోగంలో అధికారుల ద్వారా అవమానపడే అవకాశం మాత్రం సంపూర్ణంగా కనిపిస్తుంది. రాజ్యంలో రాహు ఉన్న కారణంగా రాహు గాయత్రి మంత్ర సాధన చేయడము, మంగళవారం శుక్రవారం పూట రాహుకాలంలో దీపారాధన చేయించడం, ఒకవేళ ఉద్యోగానికి వెళ్తే వాళ్ళ ఇంటి ఇల్లాల ద్వారా చేయించడం, లేదా అదే సమయంలో రాహు గాయత్రి మంత్ర సాధన చేసుకోవడం, ఇటువంటి ప్రక్రియలు చదవడం వలన అవమానం పడకుండా అధికారం ద్వారా సరైన స్థితిలో యోగాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాల్లో ఒక్కసారి ఎవరు అడ్డం వేసినట్టుగా ఆగే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం అవసరం ఉంటుంది. రాహు గాయత్రి మంత్ర సాధన చేయడం, అదేవిధంగా గురు కటాక్షాన్ని పొందడానికి దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడం ఈ నెలలో చాలా అవసరం పడుతుంది. ఈ రెండు ప్రయత్నంలో దోషాన్ని నివృత్తి చేసుకుంటూ యోగ మార్గంలో ముందుకు తీసుకురావడానికి సంపూర్ణ అవకాశం ఉందని చెప్తాం. శుభం వ్యాధి.